మేము తిరుమల తిరుపతి రావడంలో ఆంతర్యంలో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడము. ఏం ప్రార్థన అంటే వీలైనంత త్వరగా ఈ కరోనా అనేటువంటి ఈ మహామారీచి రూపంలో ఈ మహావ్యాధి రూపంలో ఏదైతే ఉందో అదంతా సంకట ఆ సంకటము నివారణ అయి లోకంలో అందరూ ఆరోగ్యంతో సుఖంగా ఉండాలి, అయినంత త్వరగా కరోనా తగ్గిపోవాలి. దానికి సంబంధించి మరి ఏ రకంగా తగ్గిపోతుంది కరోనా, దానికి ఒక విధానం అంటూ ఉంటుంది కదా. దీనికి కూడా మన పెద్దలు మన పురాణాల్లో మన రామాయణాల్లో ఉన్నటువంటి ఆ ఇతిహాస ఘట్టాలను మనం చూసుకుంటూ ఉండాలి. అందుకే పరోపకారము పరధర్మం, పరోపకారము ముఖ్య ధర్మము అనే ఉద్దేశ్యంతో మొట్టమొదటిగా ఇంతమంది ప్రాణాలు పోతున్నటువంటి సమయంలో ఆ ప్రాణాలు పోకుండా ఆ కరోనా నుంచి వాళ్ళని ఏ రకంగా రక్షించాలి అనే ఒక ఉద్దేశ్యంతో ఈరోజు పొద్దున్న భగవంతుడి వారి దగ్గర సంకల్పపూర్వకంగా పూజ చేయడం జరిగింది. దానికి కరోనా నుంచి జనాల యొక్క ప్రాణాలు ఏ రకంగా కాపాడాలని ఉద్దేశ్యంతో దానిని పరధర్మం మొట్టమొదట ధర్మంగా స్వీకరించి ఉన్నటువంటి పనులన్నీ ఒక రెండు మూడు రోజుల వరకు పోస్ట్ పని చేసి ఈరోజు ముఖ్యంగా మేము చెప్పదలసినటువంటి విషయం ఏమిటి అంటే ఈ కరోనా మహమ్మారి నుంచి మనం రక్షించుకోవాలి అంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో భగవంతుడి అనుగ్రహంతో మనకు ఒక దారి ఉన్నది. ఆ దారి ద్వారా మాత్రమే మనం రక్షించుకోగలము. ఆ దారి ఏమిటి అంటే ఆయుర్వేదాన్ని ఆశ్రయించటము. మీకందరికీ తెలిసే ఉంది, మన నెల్లూరులో ఆనందయ్య అనేటువంటి వ్యక్తి ఒక ఔషధాలన్నీ తీసుకొని ఒక ఔషధం ఒక వన ఔషధాలన్నీ తీసుకొని అక్కడ ఆకులు అవన్నీ తీసుకొని నిత్యం ఉపయోగించే పదార్థాలను తీసుకుని ఒక ఔషధాన్ని తయారు చేయడం జరిగింది. ఆ ఔషధము చాలా అద్భుతంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తున్నటువంటి విషయం కూడా అందరూ చూసినటువంటిది, ప్రమాణమైనటువంటిది. కొంతమంది స్వార్థపరులు దాన్ని ఒప్పుకోకపోతే మనకేమీ తక్కువ. ఈ విషయాలన్నీ ఆయుర్వేదంలో సంపూర్ణంగా నిక్షిప్తము చేసి ఉన్నాయి. ఒక ఆకు ఉంది అంటే ఆకు గురించి ఆయుర్వేదంలో ఉంది, ఒక దాల్చిన చెక్క ఉంది అంటే దాని గురించి ఆయుర్వేదంలో ఉంది, ఒక అల్లం ఉంది అంటే అల్లం ఆయుర్వేదంలో ఉంది, బెల్లం ఆయుర్వేదంలో ఉంది, లవంగం ఆయుర్వేదంలో ఉంది. ఈ విషయాలన్నీ మనకు ఆయుర్వేదంలో ఉన్నాయి కాబట్టి వేదంలో ఇదొక ఉపవేదం కాబట్టి ఆ ఆయుర్వేదం మనం ఆశ్రయించినట్టయితే ప్రస్తుత కరోనా మహమ్మారికి మనం ఒక మందు ఆ ఆనందయ్య తయారు చేసినటువంటి దానికి పూర్వకంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆయుర్వేదిక్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఒక మంచి పని చేసినట్టయితే ఈ లోకానికి ఒక ఔషధాన్ని ఇచ్చినట్టుగా అవుతుందని చెప్పేసి పొద్దున్న చర్చ చేయడం జరిగింది. ఇక్కడికి రావడం ఉద్దేశం మొట్టమొదటి ఉద్దేశం అది. మొట్టమొదటి ఉద్దేశం ఇక్కడికి రావడానికి ఏమిటి అంటే ప్రజలు కష్టంగా ఉన్నారు, ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళకి ఏదైనా చెయ్యాలి ముందరా, అది ధర్మం. ఒక వ్యక్తికి ప్రాణం పోతూ ఉంటే ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ఆ ప్రాణి యొక్క ప్రాణాన్ని రక్షించే పని చేయడమే సనాతన ధర్మములో మొట్టమొదటి ధర్మము. దానికి ఆ నియమాలు, ఆ పేపర్లు, ఈ కాగితాలు, ఆ పని, ఈ పని ఆ తర్వాత చూస్తాం అనేటువంటిది కాకుండా ఉన్న పనులన్నీ పక్కన పెట్టి మొట్టమొదటిగా ఊపిరిపోయి ప్రాణాలు పోతున్న వ్యక్తి ప్రాణాలు కాపాడడమే మన సనాతన ధర్మము కాబట్టి ఆ విషయం ఈరోజు చర్చ చేయడం జరిగింది. నెల్లూరులో కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసినటువంటి ఆ ఔషధం, దీనిని పసరు అనుకోండి, ఆయుర్వేదం అనుకోండి, ఏదైనా అనుకోండి, తినే భోజనంలో ఒక లేఖ్యం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇది పదార్థాలు ఏ పదార్థాలతో చేశారో ఆ పదార్థాలు ఆరోగ్యానికి ఏవీ హానికరం కాదు. ఇటువంటి పదార్థాలతో నిత్యం వాడుకునే పదార్థాలతో దీన్ని మనం ఉపయోగించినట్టయితే కరోనా నుంచి మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం, దీంట్లో ఎటువంటి హానికర పదార్థాలు లేవని చెప్పేసి ఆయుష్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళు కూడా ముందర వచ్చి ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే ఆంధ్రదేశం యొక్క ముఖ్యమంత్రి విజయవాడలో కాకుండా నెల్లూరు వచ్చి అయినంత త్వరగా ఈ ఔషధాన్ని జనాలకిచ్చి జనాలని ప్రాణాలను రక్షించే కార్యం చేస్తే అది నిజమైన మొట్టమొదటి ధర్మము.
ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంటు ఆ కట్టడాలు ఈ కట్టడాలు ఆ పనులన్నీ మానేసేసి నిజంగా ప్రాణాలు రక్షించాలి అనే ఒక ఉద్దేశం ఉంటే విజయవాడ నుంచి నెల్లూరు వచ్చి ఆనందయ్య స్వహస్తాలతో తయారు చేసి వాళ్ళు క్లినికల్ ట్రయల్ అంటున్నారు కదా 300 వ్యక్తులతో క్లినికల్ ట్రయల్ కాదు ఇతను 30,000 మందితో రియల్ ట్రయల్ చేశాడు అది టీవీలో వచ్చేటటువంటి రియాలిటీ షో కాదు ఇది రియల్ షో కాబట్టి ఈ మందు పైన ఎటువంటి సంశయాలు లేవు మేము కూడా కర్ణాటకలో కూడా అనేక ఆయుర్వేద డాక్టర్లతో చర్చ చేయడం జరిగింది గత 8 నెలలుగా దీనిపైన మేము కూడా విషయాలు తెలుసుకోవడం జరిగింది ఆ విషయం గానే మేము కర్ణాటక నుంచి నెల్లూరు వచ్చి ఆ కృష్ణయ్యతో ఆనందయ్యతో చర్చ చేయడం కూడా జరిగింది ఇవన్నీ అక్కడ లబ్ధమయ్యాయి కాబట్టి ఈ మందు వాడడంలో ఎటువంటి సంశయానికి ఎవరూ గురి కావద్దు అనతి కాలంలోనే ఈ మందు అందరికీ లభ్యమయ్యేలాగా మాకు నెల్లూరులో వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది అన్ని విషయాలు చర్చ చేస్తాయి ఈరోజు ముఖ్యంగా మేము తీసుకున్నది ఏమిటంటే అన్ని విషయాలు కూడా సాల్వ్ అవుతాయి 3 విషయాలు కరోనా నుంచి జనాల యొక్క ప్రాణాలు ఏ రకంగా కాపాడాలి ఆ విషయం చర్చ అయింది అనతి కాలంలోనే హనుమంతుల వారి విషయం కూడా చర్చ అవుతుంది మీరందరూ చూస్తారు ఒక అత్యద్భుతమైనటువంటి కార్యం కూడా అవ్వబోతుంది ఇది నెల్లూరులో కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసినటువంటి ఆ ఔషధం దీనిని పసరు అనుకోండి ఆయుర్వేదం అనుకోండి ఏదైనా అనుకోండి తినే భోజనంలో ఒక లేఖ్యం అనుకోండి ఏదైనా అనుకోండి